శ్రీశైల క్షేత్రం పరిధిలోని మల్లమ్మ కన్నీరు మందిరంలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని మహాగణపతి పూజ జరిపారు. అనంతరం స్తోత్ర పారాయణ ఆస్థాన మాధ్వర్యంలో హేమారెడ్డి మల్లమ్మ జయంతి అభిషేకం అర్చనలు ప్రత్యేక హారతి పూజలు చేపట్టారు. అలాగే ఉమామహేశ్వర పూజ జరిపారు. శ్రీశైల మల్లికార్జున స్వామివారి పరమ భక్తుల్లో హేమారెడ్డి మల్లమ్మ ఒకరు. ఈ సందర్భంగా అమృతాభిషేకం జలాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవంలో సంకల్పాన్ని పఠించారు. మల్లమ్మ పూర్వం వైరాగ్యంతో కుటుంబాన్ని వదిలేసి శ్రీశైల క్షేత్రానికి వచ్చి వీరశైవ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జున స్వామి భక్తులకు శివతత్వ బోధన చేసింది. ఈ క్రమంలోనే స్వామి సన్నిధిలో శివ సాయుధ్యం పొందినట్లుగా చరిత్ర చెబుతోంది. హేమారెడ్డి మల్లమ్మ గడిపిన ప్రాంతం మల్లమ్మ కన్నీరుగా ప్రసిద్ధి చెందింది. మల్లమ్మ కన్నీరు మందిరంలో శ్రీశైల దేవస్థానం ఏటా వైశాఖ పౌర్ణమి ఉత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వైభవంగా నిర్వహించిన జయంతి ఉత్సవ క్రతువుల్లో దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో భక్తాగ్రేసరిణి మల్లికార్జున స్వామిని తన జీవితమంతా కొలిచి మల్లికార్జున స్వామిలో ఐక్యమైన పరమ భక్తురాలు మల్లమ్మ గారి జయంతిని ఈరోజు శ్రీశైల క్షేత్రంలో హేమరెడ్డి మల్లమ్మ గారి ఆలయంలో జరుపుకోవడం జరిగింది. మహాభక్తులకు ఆలయమైనటువంటి శ్రీశైలంలో ఎన్నో 14వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ కష్ట కష్టాలు అనుభవించి పతిసేవనే పరమార్థంగా ఎంచి మరి ఇక్కడికి వచ్చి తన శేష జీవితాన్ని పరమేశ్వరుడికి అప్పగించి పరమ భక్తురాలుగా నిలిచినటువంటి మల్లమ్మ గారి జన్మదినాన్ని ఈరోజు మనం గౌరవపూర్వకంగాను సంప్రదాయబద్ధంగాను జరుపుకోవడం జరిగింది. లాక్డౌన్ వల్ల భక్తులెవరూ రాలేనటువంటి పరిస్థితి కాబట్టి ఎటువంటి పూజా కైంకర్యాలకు లోపం లేకుండా ఆలయమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మరి ఎందరో భక్తులకు నిలయమైనటువంటి శ్రీశైల క్షేత్రం నుంచి ఈ విషయాన్ని భక్తులకు ముఖ్యంగా హేమరెడ్డి మల్లమ్మ గారిని అభిమానించేటువంటి భక్తులందరికీ మేము తెలియజేస్తున్నాము. ఈరోజు సగౌరవంగాను భక్తిపూర్వకంగాను జయంతి ఉత్సవాన్ని షోడశోపచార పూజలతోటి విశేషంగా నిర్వహించుకున్నాము. మరి ఇటువంటి భక్తులను ఆరాధిస్తే పరమశివుడు కూడా ప్రీతి చెంది ఆయన మనకున్నటువంటి ఇబ్బందులను తొలగించి శాంతి సౌభాగ్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని విశ్వసిస్తున్నాము. ఓం నమ శివాయ.